ఒక శిష్యుడు గురువుగారిని ఇలా ప్రశ్నించాడు. గురువుగారు, భగవంతుడు నిర్వికారుడు అంటారు కదా, తెలుసుకోవడం ఎలా అని. దానికి గురువు ఈ విధంగా సమాధానం చెప్పారు. నాయన, భగవంతుడు సర్వవ్యాపి, అనంతుడు, అమేయుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని జీవులలో ఉన్నాడు, కానీ ఈ ఇంద్రియాలకు కనిపించడు, అనుభూతి చెందవలసిందే. అప్పుడు శిష్యుడు అన్నారు, అనుభూతి ఎలా చెందాలి అని. తెలుసుకోవడం ఎలా అన్నారు. అప్పుడు గురువుగారు అన్నారు, ఈ సన్నని తీగలో విద్యుత్ ప్రవహిస్తుందా అని అడిగారు. ప్రవహిస్తుంది గురువుగారు అని సమాధానమిచ్చాడు. ఎలా తెలుసుకోగలిగావు అని అడిగాడు. ఆ తీగ ద్వారా ఉపకరణంలోకి విద్యుత్ ప్రవహించి దీపం ద్వారా కాంతిగా మారుతుంది, అందువల్ల తెలుస్తుంది గురువుగారు అన్నాడు. అలానే ఈ చరాచర జగత్తు పుట్టడం, పెరగడం, మరణించడం జరుగుతూ ఉందంటే దానికి కారణం చైతన్యం. ఆ చైతన్యం ఉన్నంతసేపు అనేక రూపాలు మనకు కనిపిస్తాయి. పుట్టినట్లు, పెరుగుతున్నట్లు, నశిస్తున్నట్లు. ఈ జీవ జగత్తు పరమాత్ముడికి ఒక ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాలు ఉన్నంతసేపు పరమాత్ముడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆయా రూపాలలో. ఆ ఉపకరణం ఉపయోగం అయిపోగానే దాన్ని నశింపచేసి మరొక రూపం పొందుతాడు. ఆయన ఉపకరణం కాదు, చైతన్యం. చైతన్యంగా ఉన్నప్పుడు మనం గ్రహించలేము. చైతన్యం రూపం సంతరించుకోగానే అది ఫలానా అంటాం. శిష్యుడు అన్నాడు, అయితే చైతన్యాన్ని గుర్తించడం కుదరదా గురువుగారు అని. దానికి గురువుగారు అన్నారు, గుర్తించవచ్చు, కానీ అనుభూతి వల్లనే సాధ్యం అన్నారు. అప్పుడు శిష్యుడు అన్నారు, ఎలా గురువుగారు అని. అప్పుడు గురువుగారు, విద్యుత్తు నీకు ఉపకరణం ద్వారా తెలియబడుతుంది కదా అన్నారు. అవును గురువుగారు అన్నాడు. విద్యుత్తుగా కాకముందు ఎలా ఉంది? నీటి రూపంలోనూ, బొగ్గు రూపంలోనూ. కేవలం బొగ్గుకి ఉపకరణం తగిలించినంత మాత్రం చేత కాంతులు వెదజల్లగలదా? లేదు కదా. నీటిలో వేసినంత మాత్రం చేత వెదజల్లగలదా? లేదు కదా. చైతన్యం, చైతన్యం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. గాజులు, ఉంగరాలు, గొలుసు, నగలు, ఇలా అనేక రూపాలు సంతరించుకుంటుంది బంగారం. నగ ఏదైనా అందులో ఉండేది బంగారమే. ముంత, కుండ, కూజ, మూకుడు ఏదైనా అందులో ఉండేది మట్టే. మట్టి లేకుండా కుండ, మూకుడు, ముంత లేవు. బంగారం లేకుండా నగలు లేవు. విద్యుత్ లేకుండా దీపాలు, దీపపు కాంతులు లేవు. మట్టి మట్టిగానే ఉన్న బంగార మట్టితో కలిసి బంగారపు రజనుగా ఉన్న విద్యుత్, నీరు, బొగ్గు రూపంలో ఉన్న పైవేవి ఉండవు. చైతన్యం చైతన్యంగానే ఉంటే ఈ సృష్టి ఉండదు. మనం చూస్తున్న అనేక రూపాలు కేవలం శుద్ధ చైతన్యం తాలూకు విశేషాలే తప్ప మరింకేవీ కాదు. ఆ శుద్ధ చైతన్యమే ఆ అనంతుడు, నిర్వికారుడు, నిరంజనుడు, అమేయుడు. శిష్యుడు అన్నాడు, ధన్యవాదాలు గురువుగారు అని.